ఏపీ పోల్ జగన్ అంతర్గత సర్వేలు ఏం చెప్పాయి? పోలింగ్కు ఫలితాలకు మధ్యన చాలా సమయం ఉండడంతో ఏపీ రాజకీయం విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితాలు ఇప్పుడిప్పుడే విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ఎవరు గెలుస్తారనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య జనాలకు ఈ విషయంలో ఆసక్తి ఉంది. ఇక ఏదో ఒక రాజకీయ పార్టీని అభిమానించే వారి ఆసక్తుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వివిధ పార్టీలకు వీరాభిమానులైన వాళ్ళైతే టెన్షన్ పడుతున్నారు కూడా. అందరి ఆసక్తి అలా ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతర్గత సర్వే అంచనా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవైపు రాజకీయ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు పీకే టీం ద్వారా అధ్యయనం చేయించుకుంటూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమయంలో మొత్తం 6 ఏజెన్సీలకు వేర్వేరుగా సర్వేల బాధ్యతలు అప్పగించారట. ఒకవైపు పీకే టీం ఇచ్చే రిపోర్ట్లను చూసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి మరోవైపు 6 ఏజెన్సీలతో వేర్వేరుగా సర్వేలు చేయించుకుంటున్నట్లుగా సమాచారం. వాటి రిపోర్ట్లన్నీ జగన్కు ఫుల్ పాజిటివ్గా అందినట్లుగా అంచనా. ఆ వేర్వేరు సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 90 సీట్లు, గరిష్టంగా 120 వరకు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనాలు తేల్చాయని సమాచారం. 90 నుంచి 120 మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయట. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతూ ఉంది. అసలు కథ ఏంటో ఫలితాల రోజున తెలియనుంది.